రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ వైఎస్ వివేక్ కుమార్తె సునీత భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై సునీత చర్చించనున్నారని తెలుస్తోంది. సునీతారెడ్డి లేదా తల్లి సౌభాగ్యమ్మ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఇవాళ వైఎస్ వివేక 5వ వర్ధంతి నిర్వహించనున్నారు. ఆత్మీయులతో వివేక కుమార్తె సునీత భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై సునీత చర్చించనున్నారని తెలుస్తోంది. సునీతారెడ్డి లేదా తల్లి సౌభాగ్యం ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుదర్శన్. విజయ్, ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని ఒక రాజకీయ వేదికగా కూడా మార్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వివేక చనిపోయి 5 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆమెంత గ్రాండ్ గా చేయలేదు, ఇది వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఎప్పుడు వచ్చినా కూడా పులివెందులకు వచ్చి వివేకానంద రెడ్డి ఘాట్ దగ్గర నివాళులు అర్పించి కొంతమందికి మాత్రమే అక్కడ అన్నదాన కార్యక్రమాలు లాంటివి ఏర్పాటు చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈసారి కడపలో జయరాజ్ గార్డెన్స్ లో ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంటే వివేకానంద రెడ్డి రాజకీయ జర్నీలో ఆయనకు అనుబంధం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్లు అందించారు. ఇక ఆయనతో ఎవరికి పరిచయాలు ఉన్న వాళ్ళు కానీ ఆయన అభిమానులు కానీ అందరూ కూడా రావచ్చు, అందరూ ఆహ్వానితులే అంటూ కూడా ఆమె 2 రోజుల నుంచి కూడా ఒక ఇన్విటేషన్ ను వైరల్ చేస్తోంది. దీనికి ముఖ్య అతిథిగా వైఎస్ షర్మిల కూడా ఈరోజు కడపకు రాబోతూ ఉన్నారు. ఆమె స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి కడపకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అయితే ఎవరెవరు రాబోతూ ఉన్నారు, ఎందుకంటే మనకు తెలిసినంత వరకు చాలా మంది ఆయనకు ఆత్మీయులే, ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళే. అయితే వాళ్ళందరూ ఇప్పుడు ఈ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ వచ్చిన నేపథ్యంలో ఎవరు వచ్చి తమ అనుబంధాన్ని నెమరు వేసుకుంటారు, ఈ రోజు ఎవరు దీంట్లో పాల్గొంటారు అన్నది కొంత ఆసక్తికరంగా మారింది. ఫైనల్ గా సునీత గాని శర్మిల గాని ఈ వేదికగా ఏం మాట్లాడబోతున్నారు, ముఖ్యంగా సునీత, ఎందుకంటే కొద్ది రోజులుగా వాళ్ళ తల్లి సౌభాగ్యమ్మ కడప ఎంపీగా ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతుందంటూ వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో దానికి సంబంధించి ఆమె ఈ రోజు ఏమైనా క్లారిటీ ఇస్తారా అన్నది అయితే కొంత ఆసక్తిని కలిగిస్తూ ఉంది. చూడాలి, ఎందుకంటే పోయినసారి షర్మిల ఇడుపుల పైకి వచ్చినప్పుడే ఆమెతో పాటు కలిసి వైఎస్ఆర్ గార్డ్ దగ్గరికి వెళ్ళింది సునీత. ఆ రోజే కాంగ్రెస్ పార్టీలో సునీత అఫీషియల్ గా చేరబోతుంది అంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే అవన్నీ కూడా ఏమీ తర్వాత నిజం కాలేదు. ఈ రోజు ఎలాంటి స్టెప్ తీసుకోబోతూ ఉన్నారు, ఎందుకంటే ఆమె కోర్టుల్లో నేను న్యాయస్థానాల్లో పోరాడుతూ ఉన్నాను, మా తండ్రి మరణానికి న్యాయం కావాలంటూ అది ఒకవైపు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు ఈ దశలో నాకు ప్రజల మద్దతు కావాలి అని ఆమె మొన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ లో కూడా చెప్పిన నేపథ్యంలో ప్రజల మద్దతు అడుగుతుంది అంటే ఖచ్చితంగా అది ఎలక్షన్ రణక్షేత్రంలోకి రావాలి, ప్రజల మద్దతు కోరాలి. అటు ఇప్పుడు ఈరోజు కడప ఎంపీగా నిలబడి ఆమె గెలవగలిగితే మాత్రం నిజంగా వివేకానంద రెడ్డి మరణపైన వస్తున్నటువంటి వార్తలను బలపరిచినట్టుగానే అవుతుంది. కాబట్టి ఆమె ప్రజా తీర్పును కోరబోతుంది. ఆ దిశగా ఈరోజు ఏమైనా ఆమె అనౌన్స్మెంట్ చేయబోతారా ఏందా అన్నది తేలాల్సిన పరిస్థితి. ఇప్పటికైతే ఎవరు కూడా ఇంకా సభాస్థలికి చేరుకోలేదు, మనము అక్కడే ఉన్నాము, పెద్ద హడావిడి కూడా ఏమీ లేదు. అంటే పీపుల్ గ్యాదరింగ్ అయితే అసలే లేదు. ఇక ముఖ్యమైనటువంటి కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి వివిధ పార్టీలకు చెందినటువంటి కొంతమంది నాయకులు ఇప్పుడిప్పుడే చేరుకుంటూ ఉన్నారు. దీనికి తోడు పార్టీలకు అతీతంగా కూడా ఆమె ఇన్విటేషన్ పంపించి ఉన్నారు. కాబట్టి ఏ పార్టీలకు సంబంధించినటువంటి ఎలాంటి నేతలు వస్తారు, దీంట్లో పాల్గొంటారు, ఏం జరగబోతుంది అన్నది అయితే కొంత ఆసక్తికరంగా మారింది విజయ్. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.